ఈరోజు మళ్ళీ అందరం కూడా ఇక్కడ ఏకం కావడానికి ప్రధానమైన కారణం ఏమిటి అని అంటే, మళ్ళీ గడప గడప అనే కార్యక్రమానికి మళ్ళీ కొంచెం రీఫ్యూల్ పోసి, మళ్ళీ కొంత మోటివేట్ చేసి, మళ్ళీ ఇక ఆ కార్యక్రమానికి మళ్ళీ గేర్ మార్చి ఈసారి రెట్టించిన స్పీడ్లో ఆ కార్యక్రమాన్ని చేసేందుకు చేయించేందుకు ఈ మీటింగ్ ఈరోజు మళ్ళీ పిలవడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్తానే ఉన్నా, దేవుడి దయ వల్ల అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు చెప్తా. రాష్ట్ర చరిత్రే కాదు, బహుశా దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ కూడా 4 సంవత్సరాలు గడపక మునిపే 2 లక్షల కోట్ల పై చిలుకు అమౌంట్ నేరుగా బటన్ నొక్కి ఎటువంటి లంచాలకు అవకాశం లేకుండా, ఎటువంటి వివక్షకు తావు లేకుండా 2 లక్షల కోట్లు పై చిలుకు సొమ్ము 4 సంవత్సరాలు గడపక మునిపే మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అకౌంట్లలోకి పడిన పరిస్థితి దేశ చరిత్రలోనే, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలేదు, దేశ చరిత్రలో కూడా ఇది జరగని పరిస్థితి. రాష్ట్రంలో గమనించినట్లయితే అర్బన్ ప్రాంతంలో దాదాపుగా 84% హౌస్ హోల్డ్స్, రూరల్ ప్రాంతంలో దాదాపుగా 92% హౌస్ హోల్డ్స్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్న 87% హౌస్ హోల్డ్స్కు, 87% ఇళ్లకు ఈరోజు ఈ రకమైన మంచి జరిగిన పరిస్థితులు, ఆ ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఇలా 87% ఇళ్లకు మంచి జరిగిచ్చిన పరిస్థితి నేరుగా వాళ్లకు డబ్బులు మంచి జరిగిన పరిస్థితి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అండగా నిలబడిన పరిస్థితి ఎప్పుడూ జరగల. గ్రామీణ ప్రాంతంలో నెలకు 10,000 రూపాయల ఆదాయం లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతంలో నెలకు 12,000 రూపాయలు లోపు ఉన్న కుటుంబాలు బిలో పావర్టీ లైన్ డెఫినేషన్ కిందికి వస్తారు, అంటే పేదవాళ్ళ జాబితా కిందికి వస్తారు. ఇది ఇన్ఫ్యాక్ట్ మనం రాకమునుపు గ్రామీణ ప్రాంతంలో 5,000, పట్టణ ప్రాంతంలో 6,000 ఉన్నదాన్ని మనం వచ్చిన తర్వాత నిర్వచనం ఇంకా కొంత మార్చాం. పేదవాడి నిర్వచనాన్ని మారుస్తూ 5,000ను గ్రామీణ ప్రాంతంలో 10,000 చేసాం నెలకు, పట్టణ ప్రాంతంలో 6,000 ఉన్నదాన్ని 12,000 చేసాం. చేసి విస్తృతంగా నెట్ను పెంచాం. పెంచి నిజంగానే ప్రతి పేదవాడు కూడా గ్రామీణ ప్రాంతంలో 10,000 సంపాదించే, నెలకు 10,000 సంపాదించే ప్రతి పేదవాడిని కూడా మంచి చేయాలి అనే తాపత్రయంతో అడుగు వేశాం. పట్టణ ప్రాంతంలో 12,000 రూపాయల లోపు సంపాదించే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అనే తాపత్రయంతో అడుగులు వేశాం. సో ఇది ప్రధానమైన 1 of the 6-step ప్రాసెస్లో ఇది ప్రధానమైన అంశం. ఇలా చేస్తే 87% ఇళ్లకు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా డీబీటీ కింద బటన్ నొక్కుతా ఉన్నాం, నేరుగా వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది.